మీరు ఇండియాలో బెస్ట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. ప్రీతి మరణం వెనక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. చనిపోయిందా, చంపేశారా? తప్పుదో పట్టియడానికి మెడికల్ అంతా ఒక్కటే చేస్తుందో అర్థం కావట్లేదు. మీరేంటండి సార్ దగ్గర, అసలు తినట్లేదా? హెల్త్ కూడా ఇదైనట్టు అనిపిస్తుంది. అడుగడుగునా ఆమె గుర్తొచ్చేస్తుంది. ఆ టైంలో ప్రాణం ఎలా పోయిందా మేడం? తీసిండ్రా, తీసుకున్నదా? ఎందుకురా కష్టాలు పడుతున్నారు, అందరు చనిపోతున్నారు అంటే ఆమె ఒక మాట అన్నది, ఈ పీక్ టైంలో నేను ప్రాణాలు కాపాడకపోతే నాకు ఎంబీబీఎస్ ఎందుకు డాడీ? తనకి బాడీ అంతా దెబ్బలున్నాయి, చాలా చోట్ల ఆమెని హింసించినట్టుగా. పింకీ, నేను వచ్చినా వంశీని వచ్చినా లే లే అన్న. అసలు ఏమి, అసలు ప్రీతికి ఈ సైఫ్ అనేవాడికి ఎక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది? అదే బెడ్ మీద తీసుకెళ్ళినా ఒత్తేసిర్రా. అంటే అమ్మాయిని శారీరకంగా కూడా? ఆ రాత్రి అనేది ఏం అనేది మాకు తెలియదు. ఏ ఉద్దేశంగా అరెస్ట్ చేసిండు అనేది. పాప అయితే పోయింది, ఎట్లాగో రాదు. ఇలాంటి ప్రీతిలు చనిపోకూడదు. సంచలనం రేపిన మెడికో ప్రీతి మరణం వెనక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. టాక్సికాలజీ రిపోర్ట్లో కూడా ఆమె బాడీలో ఎక్కడా విషం లేదంటూ వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టు ఇప్పటికీ ఆమె మర్డరా లేకపోతే సూసైడ్ చేసుకున్నారా ఏదీ తెలియట్లేదు. ఎవరూ ఏమీ చెప్పలేనటువంటి సిచ్యుయేషన్. తల్లిదండ్రులేమో ఆ బాధ వర్ణనాతీతంగా ఉంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ప్రీతి వాళ్ళ ఫాదర్ నరేంద్ర గారు, వాళ్ళ మదర్ శారదా గారు, వాళ్ళ బ్రదర్ పృథ్వీ అందరూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. టాక్సికాలజీ రిపోర్ట్లో అసలు ఏమీ లేదని రిపోర్ట్ రావడం, ఇప్పటికీ ఇంకా అసలు ఆమె చనిపోయిందా చంపేశారా ఏమీ అర్థం కానటువంటి సిచ్యుయేషను. మేడం, ఇక్కడ సిబ్బి సార్ ఒక వేలో వెళ్తున్నాడు, ఆయన కొన్ని ఆధారాలు దొరికినాయి. ఇది హరాస్మెంట్, టార్గెట్ చేశారు అనేది. ఆయనకు ఆధారాలు ఉన్నాయి, అవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిండు. కానీ మెడికల్ వాళ్ళు ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నారేమో ఆయనకు నాకు డౌట్. ఎందుకు టాక్సికాలజీ రిపోర్ట్లో నీళ్ళు ఏ విష ప్రయోగం జరగలేదంటే అమ్మాయి ఎలా చనిపోయింది, ఈయన ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలా అనే దాని మీద ఈయనను కొంచెం తప్పుదోవ పట్టియడానికి మెడికల్ అంతా ఒకటే చేస్తుందో అర్థం కావట్లేదు మేడం. అయినా కూడా నాకు ఆ టాక్సికాలజీ రిపోర్టు నెల్లే వస్తుందని ముందే తెలుసు. ఎలా అంటే, మీరు ముందు నుంచి అంటూనే ఉన్నా. నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ ఇది ఎందుకంటే 22వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, వీళ్ళు తీసింది 24వ తారీఖు సాయంత్రం. అప్పటికీ ఉన్న బ్లడ్ అంతా తీసేసిండ్రు, వేరే బ్లడ్ ఎక్కించిండ్రు, అంతా అది డయాలసిస్ అవన్నీ ఎక్మో ట్రీట్మెంట్ మిషన్ల మీదనే నడుస్తుంది మేడం. అందులో తీసింది బాడీ నుంచి కాదు, క్యూర్ అయిపోతున్న బ్లడ్ అక్కడ అక్కడ నీడిల్ పెట్టిన పైప్ నుంచి తీసిండ్రు. అక్కడ నుంచి తీస్తే ఏముంటుంది, ఆ రోజు వాళ్ళ మమ్మీకి కూడా ఆమెకు అసలు ఏమాత్రం మెడికల్ నాలెడ్జ్ తెలియదు. ఆమె అపోజ్ చేసింది, ఇక్కడ నుంచి తీస్తే మీకు ఏం వస్తుంది రిపోర్ట్ అని. అయినా కూడా వాళ్ళు తీసుకోపోయిండ్రు దాన్ని. అది ఇందుకు నిన్నే వస్తుంది నాకు తెలుసు, కాకపోతే అది మీరు ఉండగానే తీసారా అండి శారదా గారి రిపోర్ట్? అంటే ఆ బ్లడ్ శాంపిల్ మీరు చూస్తుంటే ఆమె తీస్తుంది. అట్లా ఎట్లా తీస్తున్నారు, ఆడ ఏం తెలుస్తుంది ఇట్లా అంటే అన్నారు. తెలుస్తుంది అంటున్నా. మీరు అడిగారు? అడిగారు, అక్కడే అడిగారు. ఆమె అంటది తెలుస్తుంది, దాంట్లో ఉంది అంటున్నారు. మాకు అప్పుడే డౌట్, దీంట్లో ఏం రాదు. కాకపోతే దాన్ని బేస్ చేసుకోరనుకుంటా పోలీసులు, వేరే వేరే ఆధారాలు, వేరే వేరే ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎంక్వైరీ జరిగి వాళ్ళకి సాక్ష్యాలు దొరుకుతుంది అని వాళ్ళు. మాకు సిపి సార్ మీద కూడా నమ్మకం ఉంది. ఆ తర్వాత పీపీ సార్ని కూడా కలవడం జరిగింది. పీపీ సారు నాకు ఆయన చూస్తే నాకు ఇది అనిపించింది, కొంచెం సాటిస్ఫై అనిపించింది. ఆయన ఇంతకుముందు కూడా 2-3 కేసులలో ఏదో ఉరిశిక్ష తెప్పించిండు, గట్టిగానే వాదిస్తాడు.
బెయిల్ పిటిషన్ ఆయన పెట్టడము, వీళ్ళు కస్టడీ అడగడం, అది కూడా వాదనలు జరిగింది. నా మీద కొంచెం నేను ఆయన డిస్కస్ చేస్తుంటే నాకు ఆయన పూర్తి నమ్మకం కలిగింది, న్యాయం చేయగలడని కలిగింది. అంటే కొంతమంది ఉంటారు కదా మేడం, ఇక వేరేలా సమ్మేషన్ వంటి మీద తీసుకొని టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఫైట్ చేయరు. కానీ ఈయన ఆ సమస్యను అట్ ఎ టైమ్ రేజ్ అయిపోయి ఆవేశంతో వాదించిందంటే కొంచెం వంటి అంటే ఇది బాగానే సీరియస్గా తీసుకొని వాదిస్తారు ఈయన అనుకొని నాకు నమ్మకం కలిగింది. నాకు కూడా ఆయన భరోసా ఇచ్చిండు, మీకు ఏమైనా డౌట్స్ నాకు ఎనీ టైం వచ్చింది మీరు చెప్పవచ్చు, మీకేమైనా డౌట్ ఉంటే లేదా మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు చెప్పవచ్చు అన్నాడు. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం కలిగింది, న్యాయం జరుగుతుంది. కాకపోతే ఆయనకి ఎవిడెన్స్ కరెక్ట్, పోలీస్ వాళ్ళు అన్ని ఆధారాలు ఇవ్వాలా, అన్ని సేకరించి దొరకాలా, ఆటోమేటిక్గా నాకైతే వాళ్ళని చూస్తే నమ్మకమే కలుగుతుంది. సో దోషికి శిక్ష పడుతుంది అని అనుకుంటున్నాను. ఇది ఈ ప్రస్తుతం ఇది ఉంది. ఇంకా గవర్నమెంట్ అంటారా, గవర్నమెంట్ ఏముంది, మేము చూస్తాం చేస్తాం అన్నారు. అందరు వచ్చి పలకరించారు, పోయారు, మేము ఆదుకుంటాం అన్నారు. ప్లస్ ఇప్పుడు వరకు ఎలాంటి ఏం స్టెప్ లేదు. మీకు ఏదో కాంపెన్సేషన్ 30 lakhs ఎంత కాంపెన్సేషన్ ప్రకటించారు అన్నారు, అదన్నా ఇచ్చారండి? ప్రకటించడం వరకే ఉంది, ఇంతవరకు దాని ఏం లేవు. అంతవరకు యాక్చువల్ ఆ రోజు ప్రకటించడం ఏమైందంటే దయాకర్ మినిస్టర్ ద్వారా ఆయన ఏం చెప్పాడంటే ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇస్తున్నా, ఎట్లాగో అమ్మాయి, మీ అమ్మాయి గెస్టెడ్ ర్యాంకే కదా, గెస్ట్ మీకు అందరికి కాపాడుకునేది ఆమెనే పోయింది కాబట్టి మీరు ఇదైపోయింది, ఒక గెస్టెడ్ ఒక గ్రూప్ 1 పోస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇస్తాము, గవర్నమెంట్ తరఫున 10 lakhs 10 lakhs, పార్టీ తరఫున 20 lakhs, అదే మొత్తం 30 lakhs ఇస్తా అన్నాడు. మొత్తం అదే 30 lakhs ఒక జాబు. ఈ పాపకి ఏం చేసిందంటే పాపకు ఏదన్నా వేరే ఇప్పిస్తాం నార్మల్ అని అన్నాడు, ప్రమిస్ చేసిండు. కానీ ప్రస్తుతం ఇప్పుడు వరకు అయితే అలాంటి ఏం చలనం అయితే ఏం లేదు. అంటే దాంట్లో మరి ఏమన్నా టైం తీసుకుంటారా, మరి ఏందా అనేది మాకు ఇంకేం అర్థం కావట్లేదు. అది అలాగే ఉంది మేడం. మీరు ఏంటండి సార్ దగ్గర అసలు తినట్లేదా, హెల్త్ కూడా ఇదైనట్టు అనిపిస్తుంది మేడం. మొన్నటి నుంచి మాకు ఏం చేయాలో అడుగడుగునా ఆమె గుర్తొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. కళ్ళ ముందు తిరిగిన అమ్మాయి అదే మీరు రాగానే అంటారు, ఇక్కడే కూర్చునేది, ఇక్కడే వాటర్ బాటిల్ పెట్టుకుని అసలు లేవదు, ఇక్కడే తెచ్చిస్తాం ఏమన్నా, ఇక్కడే కూర్చుని తెమ్మనేదా ఆమె. మేము ముద్దుగా పెంచుకున్నాము ఆమెను, ఏమనకపోయేది మేము. ఏమన్నా వీళ్ళేమని అంటే నువ్వు లేవేంటి పని చేయవేంటి అంటే మేము వీళ్ళని అరిసేవాళ్ళం, ఏనా చేయొచ్చు కదా మీరు అని వీళ్ళకి అరిసేవాళ్ళం. కానీ ఆమెకి ఏమనేవాళ్ళం కాదు, మంచి ఎప్పుడు చూస్తావు అనే మర్చిపోతాం. అంత అందంగా పుట్టింది మళ్ళీ లాస్ట్ లో ముగ్గురు చాలా అనుకున్నాం, మళ్ళీ ఎందుకో బాబు కావాలి మాటలు. ఆమె యాక్చువల్ ఇద్దరికే సరి పెట్టుకున్నాం అనుకున్నాం, మూడో అమ్మాయి అమ్మాయి పుడితే బాధపడ్డాం. కానీ ఆమె పాపం మాకంత గుర్తు పెట్టిపోయింది, ఆమె ఎప్పుడు కష్టపెట్టలే. మీతో ఎక్కువ క్లోజ్ ఉండేదా ఏంటండి, ఎమోషనల్ బాగా ఇది అవుతున్నారు. అన్ని పార్టీ వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ అందరూ హెల్ప్ చేశారు మాకు, అందరి సపోర్ట్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఈమెకు న్యాయం ఎలా వస్తుందో, ఈమె మనశ్శాంతి ఎలా అవుతుంది, ఆమె ఎంత శిక్షించిండ్రు కదా ఆ ప్రీతిని, వాళ్ళని కూడా అట్లానే చేయాలని. అదొక ఆమె మనశ్శాంతి. ఆ టైంలో ప్రాణం ఎలా పోయిందో మేడం, 7:30 దాకా ఉందంట మార్నింగ్. ఎంత కష్టపడ్డదు, ఎలా తీసిండ్రా తీసుకున్నదా ఏమీ అర్థం కావట్లేదు. ఆమె ఎక్కువ నాతో ఎక్కువ ఇది ఉండేది, మీతోనే ఎక్కువ ఉంటది అనుకుంటా, అది అర్థం అవుతుంది. ఒక ఒక గంట అయితే బయట డ్యూటీ దిగిపోయేది ఆమె, 7:30 డ్యూటీ దిగిపోయి ఒక గంట అయితే వచ్చేసేది బయట. నేను వెళ్ళేవాడిని,
బట్టలు ఇస్తా అన్నది అక్కడ ధోబికి ఇయ్యదు. ఆమె పాపం నేను ఆమె ఆమె బట్టలు వాడేసి నేనే తీసుకొని పిండి ఇచ్చేవాడిని. అవునవును చెప్పారు. దగ్గర ఉండి అన్ని తీసుకుపోయాన్ని అన్ని ఆమెకి ఏం కావాలన్నా ఆమె లీజర్ టైం అంటే నేనే తిప్పుకొచ్చాను సిటీ. మాకు ఆమెది ఏ ఎట్లా తీరుతారు ఎట్లా అనేది అదే ఉంది మాకు. ఇప్పుడు కల్లో కూడా వస్తలేదు. అసలు ఏమీ కనబడతలేదు ఆమె. మీ మీడియా ద్వారా కూడా మేడం నేను అందరికీ మా కుల సంఘ ప్రజలు కానీ వేరే వేరే ప్రజా సంఘాలు కానీ మీ మీడియా కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మీ పేరు పేరున ధన్యవాదం. ఇంత పిల్లలు కూడా ఇవాళ మా పాప అనేది అందరికి తెలిసిపోయింది మా పాప అని. అసలు పక్కన వాళ్ళకి కూడా తెలియదు అట్లా ఉండేవాళ్ళు. హైదరాబాద్ దాటింది మేడం 5 నెలలు. ప్రతి ఒక్కరికి మొత్తం ఇక్కడే చదివించి మొత్తం వాళ్ళ వెనక ఉండి ఒక్క నిమిషం లేట్ అయినా 7 ఉన్నవరా అని అంత. ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఇక్కడ చేసింది సనత్ నగర్ లో ఈఎస్ఐ హాస్పిటల్లో. ఎంబీబీఎస్ అయిపోయినాక నైట్ డ్యూటీ బాబు ఎక్కడ పడితే ఆ టైంలో తీసుకొచ్చేవాడు. కరోనా టైంలో ఈమెకి పాస్ కూడా ఇప్పించింది. పాస్ చేసుకొని తిరిగే వాళ్ళం. ఆమెని 2 దిక్కునా చేసింది మేడం. రైల్వే హాస్పిటల్ రెండు చోట్ల అంత చేసిన అంత యాక్టివ్ గా ఉన్న మనిషి ఆమె. ఆమెకి అప్పుడు నాకు ఒక మాట ఎందుకురా కష్టాలు పడుతున్నాడు అందరు చనిపోతున్నాడు అంటే ఆమె ఒక మాట ఉన్నది ఈ పీక్ టైంలో నేను చేయకపోతే ప్రాణాలు కాపాడకపోతే నాకు ఎంబీబీఎస్ ఎందుకు డాడీ అన్నది. ఆ మాటకు డాక్టర్ ఆమెతో పాటు నాకు ఇప్పించేసింది వ్యాక్సిన్ బూస్ట్ ఇంకా అందరికి వేయలే. ఆమె ఏంగానే నాకు ఇప్పించేసింది. వాళ్ళు నాకు అంత ఉండే ఆమె రైల్వే హాస్పిటల్ ఆ డాక్టర్ అనేది మీ పాప చాలా బ్రిలియంట్ చాలా కష్టపడి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మా పాప అందరికి తెలిసిపోయింది కానీ నేను వాళ్ళకి ప్రూఫ్ కూడా చెప్పాను హార్ట్ అటాక్ ఉంది వీక్ ఉంది అది ఇది అని అంటున్నారు. ఏ వీక్ ఉన్నా ఇంత అక్కడక్కడ చేసింది మీరు కావాలంటే కనుక్కోండి అన్న. ఏ రోగం లేదు ఏమీ లేదు. తప్పుడు దోవ పట్టిస్తున్నారు అటు ఇటు చేస్తున్నారు మనిషిని లేనిపోని అన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. అలాంటివి ఏం లేదు పాపం. ఇంకో ఇంకోళ్ళు ఎవరో లవ్ చేయదు అది అసలు అది అసలు తెలియనే తెలియదు. అసలు ఎవరిని దగ్గర రానియదు ఆమె. అసలు ఇట్లా తిరిగి కూడా చూడదు మేడం ఆమె అంత ఇది ఆ దాంట్లో. అసలు నాకైతే ఎప్పుడు ఇది అనిపించలే. వరంగల్ పోయాక ఆమెకు బండి సరిగా రాకపోతుండే మా ఇక్కడ తిప్పేది. అక్కడ పోయిన తర్వాత మేడం నేనే మాక్సిమం వదిలిపెట్టేవాడిని. ఒక్కొక్కసారి నాకు నాకు కష్టం అయితే సరే ఏదన్నా ఆటో తీసుకోరా అంటే ఆమెకు ఆటో సరిగా కన్వీనియంట్ లేకుండే. డాడీ ఏదన్నా బండి తప్పదు డాడీ బండి తీసుకుందాం డాడీ అన్నది. సరే చూస్తా అన్న. ఇక్కడ అప్పటికీ ఆమె ఏమన్నా తెలుసా సైకిల్ తీసుకుంటా కానీ డాడీ అందరు నవ్వుతారేమో డాడీ అన్నది. వదిలేరా సైకిల్ అంటే బాగుండదు. యాక్చువల్ నేను బండే తీసుకుందాం అనుకున్నాను. బండి అని మొత్తానికి బండి తీసేసిన ఆమెకు రాదు. కొద్ది రోజులు నేనే నేర్పించాను. ఓకే ఆమెతో నడిపించుకుంటే నేను వెనక కూర్చొని హాస్పిటల్ వరకు వదిలేసేవాడిని. మళ్ళీ బండి తీసుకొచ్చేవాడిని. మళ్ళీ నేను పోయేటప్పుడు ఇలా ఒక 15-20 రోజులు నేనే ఆమె నేర్పించాను. నేర్పించి అప్పుడు ఒక్కదాన్ని వదిలినాను. సరదాగా మంచిగా నడిపేది. ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ అయిపోయింది బాగానే ఆమె అంతటా ఆమె పోతుండే. కానీ అంతలో ఈ దుర్ఘటన జరిగిపోయింది. అంత ఏమని అంత ఇదేమనిపించింది. ఏదన్నా మేడం ఏదన్నా మాకు మనిషికి తప్పు కోపం వచ్చింది ఒకసారి తీరుతాము ఇవ్వకూడదు. అంతకంటే ఏముంటుంది మేడం ప్రాణం తీసేంత వరకు అంత అంత కోపం ఎంత కసి ఎందుకు అంత అసలు కక్ష ఎందుకు. నువ్వు ఈమెకి ఒకవేళ ఇంటికి పంపించి వీళ్ళకు ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి ఉండదు. నేను కులపరంగా చెప్పను. నేను కొన్ని చూస్తుంటాను కదా మేడం మీడియాలో వస్తుంటాయి. మనిషిని కర్కశంగా నరికేస్తుంటుంది చూడండి. అది అలా జరిగింది మేడం. ఏం ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు మేడం. ఇల్లు వదిలిపెట్టి బయటికి పోదామా అంత శూన్యమే. ఈ ఏం చేయాలా అనేది అసలు ఏం తోచలేదు. రిటర్న్ ట్రాన్స్ఫర్ అన్న పెట్టుకుందాం అని చూస్తున్నాం. అక్కడ అక్కడ ఇక్కడ మేము నేనంతా తిరిగింది. ఒక్కడే ఉంటాం. నిన్న వస్తుంటే ఆమె హాస్పిటల్ అలా వెళ్తుంటే ప్రాణం
పోయేది ఆమె కోసము. ఇప్పుడు తిరుగుతుంటే మాకు ఇది అనిపిస్తుంది. రోడ్లో తిరిగేదానికి ఇది రాకపోయినా బాగుండు. సీటు దొరకకుండా బతికి ఆమెకి తెల్లారే జాబ్ వచ్చింది మేడం, గవర్నమెంట్ జాబ్. ముందు పీజీలో జాయిన్ అయింది. అది వస్తుందని అన్నది అన్నది కానీ మరి ఉద్యోగం చేసుకోరాదని అంటే ఎందుకు ఏం చేసుకుంటాం 20,000 పీజీ చేసుకుంటే ఇప్పుడు బాగుంటుంది. నేను ఆల్రెడీ నాకు పీజీ వస్తుంది, ఎందుకు డాడీ పీజీ చేసుకుంటే బాగుంటుంది. నీకు నేను తర్వాత చేసుకోవచ్చు కదా, సర్వీస్లు వచ్చిన తర్వాత నీకు కోట ఉంటుంది అంటే ముసలిదాన్ని అయినప్పుడు చేయాలి అన్నాడు. ఇప్పుడే చేసుకుంటా అనుకుని జాయిన్ అయింది. అది లేకపోతే రెండో రోజు డాక్టర్ పర్మనెంట్ వచ్చింది మేడం ఐఏఎస్ఐలో. అక్కడ వెళ్ళిపోయినా అయిపోయేది. వాళ్ళ రీజన్ ఇచ్చి ఇది రీజన్ ఇచ్చి. పృథ్వీ మీరు అంటున్నారమ్మా, నేను విన్నాను ఎక్కడో తనకి బాడీ అంతా దెబ్బలున్నాయి, చాలా చోట్ల ఆమెని హింసించినట్టుగా కనిపిస్తుంది అని అంటున్నారు మీరు. ఇది ఇట్లా బట్టి ఆమె ఎర్రగా ఉంటుంది మేడం, మంచి కలరు, మంచి కలరు. ఆమెకి యాక్చువల్ ఇట్లా పట్టినా పట్టినా కూడా ఏళ్ళు పడతాయి, అంత బలం ఏమి ఉండదు. నువ్వు చూసావా అమ్మా? ఇలా పట్టుకొని కట్టుందా? అంటే మేడం కొంచెం పైన బలవంతంగా పట్టి మనం అంటే తునుకులాడుతారు చూడు, ఇంజెక్షన్ ఇస్తే అట్టి అలా కట్టే ఉందని కమిలిపోయి ఉంది. పట్టిన తర్వాత వేసినట్టు ఇంకెక్కడైనా వేరే దగ్గర లేవు. అప్పుడే దెబ్బ బాగా కనిపిస్తుంది, బయట కనిపిస్తుందా? కనిపించింది. టేప్ వేసారా? టేప్ వేసేసిండ్రు అక్కడ. మా బ్రదర్ చూసిండు, మా బ్రదర్ చూసిండు, వాళ్ళ మిస్సెస్ చూసిండు, మా కొడుకు కూడా చూసిండు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. తర్వాత ఎందుకో టేప్ వేసేసిండ్రు. ఫస్ట్ మీరు చూసినప్పుడు టేప్ లేదా అమ్మా? లేదు, అప్పుడు లేదు. అక్కడ ఏమందంటే యాక్చువల్గా డాడీకి కాల్ రాగానే మాకు వచ్చిన తర్వాత అక్క సీరియస్ ఉంది రావాలని చెప్పి మేము దారిలో వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కాల్ చేసి అక్కడ పంపించిన. అయితే అక్కడ నా ఫ్రెండ్ అక్కడ వెళ్ళగానే ఆ ట్రీట్మెంట్ అయిపోయినప్పుడు పక్కనే ఉండే చూస్తున్నాడు మొత్తం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఐవి ఇచ్చారు కదా ఇంజక్షన్, ఒక పర్సన్ కైతే కాదు ఒక హార్ష్గా వెళ్ళింది, బతుకున్న పర్సన్ ఆ పెయిన్ భరించలేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా సిపిఆర్ చేసేటప్పుడు ఇక్కడ 3 రిప్స్ విరిగిపోయింది, స్కాన్ చేసినప్పుడు బాడీలో నీరు వచ్చేసింది అని మొత్తం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అంత అది మళ్ళీ డాక్టర్స్ మొత్తం అది ఇన్వెస్టిగేషన్ చెప్పట్లేదు, ఎక్కడ చెప్పట్లేదు. అదేం చెప్తలేదు. రిబ్స్ ఎందుకు విరిగినట్టు మరి? సిపిఆర్ హార్ట్ ఎవరు చేశారు? సిపిఆర్ హాస్పిటల్ వాళ్ళే చేశారా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చేశారు? వాళ్ళే చేసిండ్రు. వాళ్ళు చేసిండ్రు. ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఎవరు లేకుండా డాక్టర్స్, వీళ్ళు స్టూడెంట్స్ ట్రై చేసారు ఫస్ట్. వాళ్ళు తెలిసినంత వీళ్ళు రిట్రీవ్ చేసినాక వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు వచ్చారు. అప్పటికి అప్పుడు వచ్చిన కలిసినాక మాకు టైం ఏం చెప్పిందంటే 7:20 కూడా లాస్ట్ కాల్ వెళ్ళింది, 7:40 or 7:30 బిట్వీన్ అయి ఉండొచ్చు. ఆయన మా క్వశ్చన్ ఏంటంటే డాడీకి 8:10 కాల్ వచ్చింది. ఈ గ్యాప్ లోనే అక్కడ హెచ్ఓడీస్ డీన్ సూపరింటెండెంట్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అసలు ఆ టైంకి ఎవరు రారు కాలేజ్ విత్ఇన్ హాఫ్ అన్ అవర్ లో. వచ్చిందంటే నాకు అఫ్సోస్ అనిపించింది. మీరు నేను ఇది కూడా చెప్పినాను సిపి సార్కు, మీరు వితిన్ హాఫ్ అన్ అవర్లో వీళ్ళందరూ రాగలరా, మీరు కొంచెం మీరు ఇప్పుడు నేను ఎక్కడ వేరే వేరే దగ్గర ఉంటారు అందరూ రారు, ఎవరు రారు. 11:10 తర్వాత కారిడోర్ మొత్తం దగ్గర 15 మెంబర్స్ సెక్యూరిటీ మెంబర్స్ ఉన్నాయి, హాస్పిటల్ సెక్యూరిటీ. ఆ కారిడోర్ మొత్తం లాక్ ఉంది, లాక్ చేసేసారు మొత్తం. ఎవరికి రానియట్లే అక్కడ రాగానే ఇద్దరు కానిస్టేబుల్ ఉండే. నేను ఒక్కొన్నే నేను పరిగెత్తినప్పుడు నన్ను ఆపిండ్రు. యాక్చువల్ నేను అనేది వాళ్ళకు కూడా తెలియదు కదా, సెక్యూరిటీ నన్ను ఆపిండ్రు. నేను ఎమర్జెన్సీ నాకు పాప మా పాప డాక్టర్ ప్రీతి అనగానే అప్పుడు వదిలిండు. అసలు వాళ్ళకు కూడా నేను సరిగ్గా తెలియదు, నేను ఎవరితో ఏం పరిచయం పెట్టుకోలేదు. అట్లే పరిగెత్తి అంతా హెచ్ఓడీస్ అందరు ఉన్నారు, ఆల్ ఆర్గన్స్ టెన్స్ అయిపోతున్నారు. ఇంకా అక్కడ వచ్చి మెడిసిన్ కూడా హాస్పిటల్ మెడిసిన్స్ వాళ్ళే ప్రైవేట్ నుంచి తీసుకొచ్చిన వాడారు. అదేంటది
వాళ్ళు రికార్షన్ లేకుండా చేసిర్రో, అక్కడ లేక చేసిర్రో, ఎందుకు చేసిన తెలియదు. మొత్తం బయట నుంచి తెచ్చిన మాకేందంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం నిమ్స్ కు పంపిద్దాం అంటే ఇంత అయిందని తెలియదు కదా. మా పాప బయట పడాలని మేము అనుకున్నాం అప్పటికి. నేను పోయినప్పుడు అయితే మన ఏం లేదు. పోయి చూసిన వాడిని మొత్తం ఊపిన చెంపదారు కొడుతున్నా అసలు ఏం మూమెంట్ లేదు. నేను కాల్ మీద పడ్డా వీడు అది వేసారు పింకి. నేను వచ్చిన వంశీని వచ్చిన లే లే అన్న అసలు ఏమి అప్పటికి. ఐస్ ఎట్లా అయితే హాఫ్ ఓపెన్ ఆల్రెడీ హాఫ్ ఓపెనే ఉంది. నేను మేడం నేను 8:10 కి నాకు ఫోన్ వచ్చింది. విత్ ఇన్ 7 మినిట్స్ లో వెళ్ళిపోయినాను. అప్పటికి ఐస్ మొత్తం క్లోజ్ చేసి టేప్ చేసి టేప్ పెట్టిండు. ఐస్ కి టేప్ వేశారా క్లోజ్ చేసి? అప్పుడే ప్రాణం పోయిందా? టేప్ వేసేసిండు అప్పుడే. అప్పుడే నీకు మేడం ప్రాణం వెళ్ళిపోతే కళ్ళు ఎట్లా తేలి బయటికి తీసేస్తాము. అది మళ్ళీ మూత పడదు కాబట్టి టేప్ వేసారు. నేను అప్పుడే నాకు అప్పుడే డౌట్ టేప్ వేయడం మీకు ఎందుకు అనుకున్నాను. మీరు అడగలేదా ఎందుకు టేప్ వేశారు? ఏమో నడుస్తుంది అది. ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళే తీసుకొచ్చారా? వాళ్ళే డాక్టర్ అదేంటి నిమ్స్కి వీళ్ళకి ఐడియా లేదు ఎక్కడ పెట్టాలి బెడ్ ఎక్కడ ఏం చేయాలి అసలు ఏం ప్రాబ్లం అయిందని అసలు ఏంది. ఇది కూడా నేను హాఫ్ అన్ అవర్ లో వీళ్ళందరూ గ్యాదర్ అవ్వగలరా అని కూడా డౌట్ చెప్పాను. యాక్చువల్ ఇంకోటి 7:20-18 ఫోన్ కాల్ పోయింది అంటున్నారు, వచ్చింది అన్నారు, మాట్లాడింది అన్నారు. అప్పటికి అమ్మాయి యాక్టివ్ అన్నారు. ఏ వేరే మాట్లాడకూడదు అని ఏమైనా ఉందా అన్న. ఎందుకంటే ఫోన్ అన్లాక్ అయింది కదా, ఫోన్ అన్లాక్ ఉంది. అమ్మాయి ఫోన్తోనే నాకు ఫోన్ చేసిండ్రు అంటే అన్లాక్ చేసిండ్రు కాబట్టి ఆ కాల్ కూడా వాళ్ళే ఎందుకు చేయకూడదు? వీళ్ళు హాఫ్ అన్ అవర్ లోనే అందరు వచ్చేస్తారా? ముందు నుంచే నడుస్తుంది కదా. ఆయనకు డౌట్ వాళ్ళని అడిగితే నేను మాట్లాడినా. నేను ఆర్తో ఒక జూనియర్ డిపార్ట్మెంట్ మాట్లాడిండు. సమయంలో ట్రీట్మెంట్ మీరే అంటే ఆపరేషన్కు మీరు వస్తున్నారా అని అడిగిండని అన్నాడని ఆయన అంటుండు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాయిస్ రికార్డ్ తీయమంటే నేను వాయిస్ కాల్ రికార్డ్ అంతా తీయండి అంటే అది దొరకదు అంటున్నాడు. మీరు మొత్తం వాయిస్ కాల్ రికార్డ్ తీయండి, సెల్లార్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏం మాట్లాడింది అనేది మీకు సాక్ష్యాలన్నీ అక్కడ దొరికిపోతుంది. అంటే ఫోన్లో ఉందా ఆటో రికార్డ్ అంటే ఫోన్లో ఉండొచ్చు కానీ ఇవే పెట్టలేదు అనుకుంటా. నాకు కూడా ఐడియా లేదు. అక్కడ నుంచి తెచ్చుకుంటే ఏమైందంటే అక్కడ దొరకదు అన్నాడు. యాక్చువల్ అది కనుక ఉండి ఉంటే. కానీ మేడం పొద్దున హెచ్ఓడి పిలిచాడు, ఈ మనీ ఆయనని ఇచ్చాడు. మరి ఇది ఎందుకు అట్లా అదే రోజు ఎందుకు అయింది? డ్యూటీలోనే ఉందే పాప. నాకు ఎక్కడ డౌట్ వస్తుంది మేడం అంటే, నేను 20 సాయంత్రం 10 కంప్లైంట్ ఇచ్చినాను మేడం. 21 నువ్వు 10 హెచ్ఓడి పిలిచిండు, అక్కడ నుంచి కంటిన్యూ డ్యూటీలోనే ఉంది. అదే నైట్ లో అయిపోవాలి అసలు ఎటు పోలే పాప. అసలు ఆమె ఫుడ్ తినడానికి కూడా పంపించలేదు. అసలు బయటికి వెళ్ళరు, హాస్టల్ కూడా రాలేదు, అక్కడే తింటారు. మాకు అదే బాధ. హాస్పిటల్లో కూడా వాళ్ళకి భోజనం ఉంటుంది, అక్కడే తింటారు వాళ్ళు. టైం ఇవ్వరు. యాక్చువల్ ఆమెకు ముందే సరిగ్గా టైం ఇస్తలేరు. 8:30 నేను ఆల్రెడీ 8:00 పోయి హాస్టల్ పోయి మార్నింగ్ అదే 21 నాడు 20 ఈవినింగ్ పోయి కంప్లైంట్ అవన్నీ చేసి ఆమెకు నచ్చజెప్పి వచ్చినాను. మళ్ళీ మార్నింగ్ 8:00 పోయినా నేను 21 హాస్టల్కు. 8:00 వెళ్ళిపోయాను, 8:30 హాస్పిటల్ వెళ్ళాలి కదా అనుకుని 8:00 వెళ్ళిపోయాను. ఆమెను అక్కడ మెస్లో టిఫిన్ చేయించినాను. మేమిద్దరం కలిసి ఆమె బండి ఆమె నా బండి నేను తీసుకుని ఇద్దరం హనుమకొండ మెటర్నిటీ హాస్పిటల్ వరకు పోయినా ఆమె దిగిన తర్వాత ఆమె బండి మళ్ళీ సేఫ్ ప్లేస్లో పార్క్ చేసేసి ఆమె తాళం ఇచ్చి జాగ్రత్తగా ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం, ఇంకేదైనా చేద్దాం, నీకేమి ఇబ్బంది కాదులే, నేను చూస్తాలే అనేసి చెప్పేసి వచ్చిన అప్పటి వరకు బాగానే ఉండే కాన్ఫిడెన్స్ చెప్పేసి ఆందోళనగా ఉంటాం. ఏం లేదు. అయితే అక్కడ నుంచి వచ్చేసినాను. మీకు తనలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటే వెంటనే తెలిసిపోతుంది కదా నాకు. తెలిసిపోతుంది అదే అంటున్నాను. ఇంకోటి చెప్తున్నాను మేడం, ఆమె నాతో చాలా ఇది ఉంటుంది క్లోజ్ కాబట్టి ఇంకా నాకు ఎక్కడో ఒక దగ్గర బయట పడుతుంది ఆమె.
నాకు ఆమె అహోభావాలు తెలిసిపోతాయి, నేను గ్రహించగలను కూడా. కానీ ఏం లేదంటున్నారు. లేదు, ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మెసేజ్ వెళ్ళిందంట ఎస్ఎంఎస్, రేపు ల్యాబ్ ఎగ్జామ్ ఏమైనా ఉందా అని వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ అడిగింది. వేరే వాళ్ళకి అడిగింది, రేపటి గురించి ఆలోచించి. అవును నిజమే కదా, మరి రేపు ల్యాబ్ ఎగ్జామ్ ఉందా అని ఎందుకు? అది కూడా క్వశ్చన్ చేస్తాం, అది కూడా పాయింట్. నేను రేపటి గురించి ల్యాబ్ ఎగ్జామ్ గురించి టెస్ట్ గురించి అడుగుతుందంటే సూసైడ్ అని ఎలా అనుకుంటాను నేను? అప్పుడే ఒక 7 జస్ట్ ముందు ఒక మెసేజ్ కొలిక్ని పెట్టింది, మీరు కాకపోతే చెక్ చేయండి అన్న. అలా అంటప్పుడు ఈమె ఎందుకు తీసుకుంటది? ఇప్పుడు ఆ మధ్యలో ఫస్ట్ 10 శైలేష్ ఎవరో మాట్లాడిందట, ఇంకెవరో మాట్లాడారట, ఇవన్నీ ఏం జరిగింది? ఇంకొకరు ఎవరో కూడా అక్కడ నాకు చెప్తున్నారండి, ఆ రోజు కాలేజ్ దగ్గరికి వెళ్ళాను నేను, మీరు లేరులే, నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ ఎవరో తెలియదు, ఈమె లోపల ఇది అంటే ఆమె డ్యూటీలో ఉన్నారు కదా, ఆపరేషన్ అయిపోయింది, సర్జరీ అయిపోయి ఇవి బయటకు వచ్చారని చెప్తున్నారు కదా. వచ్చిన తర్వాత ఏదో గొడవ అయిందంట అక్కడ. అదే అన్న నేను అనేది, అది అది గొడవ ఏంటి అనేది అడిగారా? ఏదో డిస్కస్ అయిందట, గొడవ అయిందట. అది ఏంటంటే అలా ఏం లేదు, పెద్ద పెద్దగా అరుపులే వినిపించిన అక్కడ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు కూడా చెప్పారు నాకు ఆ మాట. అది ఇప్పుడు ఇప్పుడు అది వస్తలేదు, అది ఏంది అనేది నాకు నాకు అనేది నాకు ఇంకోటి ఆమెకి ఆ ఆలోచన అయితే నాకు లేదు. అసలు ఏంది, మీరు కరెక్ట్గా వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేయండి, వాళ్ళని ఒక్కళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేయండి, ఆటోమేటిక్ వాడు బయటపడుతుంది, నేను చేయలేదు సార్ వాడు చేసినట్టు అని కూడా నేను కొన్ని వాళ్ళు సిపిసి సార్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంకా ఇద్దరు మీద యాక్షన్ తీసుకున్నాం, ఛార్జ్ షీట్ లో ఇలా పేరు పెడదామని చెప్పారు. చేస్తున్నారు, ఇంకా ఉన్నారు విక్రమ్ అని భార్గవ్ సమ్ ఇలా పేర్లు చెప్పారు. వీళ్ళు అమ్మాయి కూడా ఉందా? ఇన్వాల్వ్ ఉన్నారు, వీళ్ళ బ్యాచ్ ఇన్వాల్వ్ ఉన్నారని వాళ్ళని కూడా దీంట్లో ఇది చేసే ఇది ఉంది వాళ్ళ హ్యాండ్ ఉంది. నాకు హెల్ప్ చేయండి అని అడిగిందంట పాప. ఏం అడిగిందండి? వాళ్ళ హెల్ప్ చేయమని అడిగిందా? గ్రూప్లో వాళ్ళ అందరికి పెట్టిందట, నన్ను టార్గెట్ చేస్తున్నారు పాప, నన్ను హెల్ప్ చేయండి అని కూడా పెట్టిందట. వాళ్ళని కూడా అన్నదంట 18th కి. ఏమన్నది? నువ్వు గ్రూప్లో అక్కడిక్కడ ఎందుకు పెడుతున్నావు? డైరెక్ట్గా పెట్టేస్తావు పర్సనల్ విండోలో. అది కాకుండా నువ్వెవరు నన్ను పెట్టడానికి? నువ్వు నాకు బాస్వా, నీకేమన్నా అలాంటి ఏమైనా ఉంటే నువ్వు హెచ్ఓడితో కంప్లైంట్ చేసుకో. కానీ ధైర్యంగానే చెప్పింది అయితే. ఆల్రెడీ అన్ని వెళ్తున్నాయి, అన్ని ఉన్నాయి. ఇండివిజువల్గా కూడా మెసేజ్లు పెట్టి ఆమె ఆయనకు బాగానే ఇచ్చింది. ఓహో, కాకపోతే ఇక్కడ ఏంటంటే వాయిస్ రేజ్ చేసి మొక్కామే చేస్తుంది. వీడేం చేస్తుంది, వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తున్నాడు. ఈమె నన్ను క్వశ్చన్ చేస్తుంది, మీరందరు ఏకీభవించి సపోర్ట్ చేయొద్దు, ఫెయిల్ చేయాలని చెప్పిండట. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ చేయాలని చెప్పిండట. అతను ఎలా ఫెయిల్ చేయగలుగుతాడు? మార్క్స్ ఉంటాయి. అసలు యాక్చువల్ ప్రొఫెసర్స్ ఎవరు రారు మేడం, వీళ్ళే మొత్తం, వీళ్ళే చూస్తారు, వీళ్ళు చెప్పినట్టు చూడి. అసలు ఎందుకు స్టార్ట్ అయ్యా? ఇంకోటి పాయింట్ ఏంటంటే అతను పీజీ రాకముందు 3-4 ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ చేసుకుంటా, మాకు వర్క్ చేసుకుంటా కొట్టింది, అట్ ఎ టైం కొట్టింది. ఇక్కడ అక్కడ ఒక అమ్మాయి సీనియర్ ఆమె చెప్పింది, నేనే దాంట్లో పూరు, ఆమె 2 బ్రిలియంట్ అన్నది. ఆల్రెడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. అసలు వాళ్ళు రారే పని దగ్గరే రారు, ఏమైనా చూసుకుంటారు. అసలు ప్రీతికి ఈ సైఫ్ అనేవాడికి ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఈమె ప్రతి ఒక్కటి నేను ఇక్కడ నుంచి పంపిస్తాను, బుక్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ. ఓకే, 18th December ఆ టైం అంటే తనకి ఏదో ట్యూబ్ కావాల్సి వచ్చింది. అయితే వీళ్ళిద్దరు మా సిస్టర్ జూనియర్స్, జూనియర్ ఇద్దరు జూనియర్స్ వెళ్ళింది మేడం. కానీ ఆమె మర్చిపోయింది, ఈమె తీసుకెళ్ళింది ఆ ట్యూబ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళింది. అయితే ఫస్ట్ ఆయన ఆమెను అడిగిందట, ఆమె ఏం చేసింది? అక్కడ తీసుకొని వెళ్ళిపోయింది, తేలేదు నేను ఇవ్వు అడుగుతున్నాడు అంటే ఇచ్చేసింది. అక్కడ ఆయన నీదే అన్నాడు, నాదే అదే అన్నది, అది నాదే అన్నది. అక్కడ నువ్వు నన్ను క్వశ్చన్ నన్ను ఆన్సర్ ఇస్తావు, నేను అడిగింది ఇవ్వాలను అని అక్కడ అయింది.
అది నాదే అంటున్నాను కదా, మళ్ళీ నీకు ఇచ్చేది ఏంది, నేను అడిగిలు తెచ్చేదని. యాక్చువల్ అది ఫస్ట్ మాకు చెప్పింది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసింది. ఇది యాక్చువల్ ఇప్పుడు కనీసం అర్థం చేసుకోవాలి, ఆమె తేలేదు, అడిగింది ఇచ్చింది, అడిగింది ఫస్ట్ ఆమెను అడిగింది, ఆమె చెప్తుంటే బాగుండేది ఇది నామదేనని. ఆమె ఏం మాట్లాడలేదు కదా, ఉంది కదా అదే నాది అంటున్నది కదా, పక్కనే ఉంది కదా, ఆల్రెడీ అంటున్నది. చాలా చిన్న విషయం దగ్గర ఇగోకి అక్కడ యాక్చువల్ అది ఫస్ట్ ఇది, ఆమె ఆల్రెడీ నాదే అది, మళ్ళీ నువ్వు నేను అడిగేది తెచ్చేది అన్నది. ఆయనకి ఇది అనిపించిందో మరి ఏమనిపించిందో, రెండు మూడు సంవత్సరాలు పెద్ద వాళ్ళ దగ్గరే డ్యూటీ చేసింది, మంచి మంచి డాక్టర్ మొత్తం తెలుసు ఆమెకు, అంత ఈజీగా అయితే అన్ని అన్ని జనరల్ మెడిసిన్ చేసింది. అది కూడా నేను ఇది వద్దు గైనిక్ చేసుకో లేకపోతే జనరల్ మెడిసిన్ వద్దు, ఇదే బాగుంది మమ్మీ, ఇదే నాకు అనస్థీషియా బాగుంది, ఇప్పుడు మంచిది ఉంది, కాంప్లికేటెడ్ కూడా మ్యాట్రిక్స్ మొత్తం ఉంటది. డోసేజ్లు ఏమన్నా తేడా వచ్చినా కూడా మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్రమాదం. అలాంటిది ఇది బాగుంటుంది మేడం, అమ్మమ్మే ఇది ఇప్పుడు బాగుంది, అవును ఇది టాప్ 10, ఇది మంచిది, అది వద్దు డెలివరీ చేయడం అది నాకు ఇష్టం ఉండదు, అసలే వద్దు, ఆ రిస్క్ నేను తీసుకోను అన్నది. ఫస్ట్ నుంచి మత్తు మత్తు అని మత్తులోనే పోయింది. ఏమైంది జరిగింది మేడం, ఏం ఏమనాలో ఏందో. ఇప్పుడు సిపి గారి చూస్తే 720 వరకు ఆమె యాక్టివ్ అంటున్నాడు. నాకు డౌట్ ఏంటంటే నేను నాకు 810కు 720 810 పెద్ద పెద్ద తేడా లేదు, గ్యాప్ కూడా ఎక్కువ. అంతలో అంతమంది గ్యాదర్ వచ్చారు, అంతమంది గ్యాదర్ అవుతారా, ఆమె ఎక్దమ్ అట్ ఎ టైమ్ వెంటిలేటర్ మీదకి వెళ్తుందా, అందరు కలిసి చంపేశారు వరకు ఏమో అర్థం కావట్లేదు. అది ఏమైంది అనేది ఆ మిస్టరీ అనేది తెలుస్తలేదు. ఇప్పుడు అంతా మెడికల్ వాళ్ళు అంతా ఒకటైపోయింది, ఏదన్నా బలవంతంగా చేసి ఆమెని వాళ్ళు ఇంకోటి ఏంటంటే దాంట్లో లేకుండా చేసి అదే బెడ్ మీద తీసుకెళ్ళినా ఒత్తేసిర్రా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయి అయితే లేదు వాళ్ళు లేడు ఆ రోజు ఆ డ్యూటీలో, కానీ అది ప్లాన్ తో అయి ఉంటది కదా, వాడు డ్యూటీలో నేను ఉండకుండా మీరు చేయండి రా అని. వాళ్ళేడు ఆ రోజు డ్యూటీలో, ఆ రోజు డ్యూటీలో లేడు. నేను ఇంకోటి మేడం నాకు కూడా తెలుసు అది, నేను అదే కాకి ఇన్ఫామ్ కాబట్టి నేను కూడా కొన్ని చూస్తుంటాను. దొంగతనం చేసేవాడు ఇంట్లో ఫోన్ పెట్టేసి వాడు దొంగతనానికి వెళ్తాడు, కావాలంటే వేరే నెంబర్ ఎవరిదో తీసుకొని వాడతాడు. ఓకే, టవర్ లొకేషన్ ఇల్లే చూపిస్తుంది. ఓకే, వాడు మాత్రం ఎక్కడ ఉంటాడు, మనిషి ఎక్కడో పని చేస్తాడు. అది కూడా సీసీటీవీలో చూస్తే ఆ టైం బయటికి వెళ్ళినంట ఫోన్ ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర, సరే హాస్పిటల్ అంటే ఇక్కడికి వచ్చాడా లేదా అనేది వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. మేము మొత్తం అంటే మేము డిక్లేర్ చేయకూడదు అది. యాక్చువల్ అయితే ఇంట్లో ఫోన్ ఉంది, మనిషి మాత్రం ఇంట్లో, అక్కడ సీసీటీవీ చూస్తే ఆ టైం బయటికి వెళ్ళండి అని ఉన్నదని తెలుస్తుంది. ఇప్పుడు కెమెరా లేని వాడిలో వేసిర్రా డ్యూటీ, ఎవరిని ప్రీతిని, అది కూడా మనకు అర్థం కావట్లేదు. డ్యూటీ ఆర్ఐసీఓ ఓటీలోనే ఉంటది, కానీ ఆ ఓటీ దగ్గర వర్క్ చేసే సీసీటీవీ వర్క్ చేయట్లేదు అంటది. ఆ రోజే వర్క్ చేయట్లేదు, లేకపోతే ముందు నుంచే చేయట్లేదు ఏమో అంటున్నారు. మొత్తం ఓటీ కెమెరా నాట్ వర్కింగ్ అంటున్నారు. ఈమెకు ఒక్కోసారి వీళ్ళు చేసేది ఓటీలోనే చేయాలి డ్యూటీ, కానీ అక్కడ ఉన్న వాళ్ళకు ఈమెకు ఉత్త కూర్చోబెట్టద్దు, ఇక్కడ ఓటీలో పని లేకపోతే ఆర్ఎస్ పంపించమని ఈయన ప్రెషర్ చేసిండు. రెస్ట్ ఇవ్వద్దు ఈ హెచ్ఓడి ఏం చేసిండు మరి, వీడు ఇంత చేస్తుండని పాప కొంచెం అక్కడ డ్యూటీ చేసి ఆమె కూడా ఎందుకు పంపిస్తుంది, ఆమె కూడా ఆమెకు కూడా జాలి ఉండాలి కదా. సరే ఆమె ఇంకెవరు ఆయన అలాగా అసలు ఏమైంది చెప్పిరా, పేర్లు ఎవరైతే ఎక్కువ డ్యూటీ తీసుకున్నాడో వాళ్ళని కూడా ఇన్వాల్వ్. నీకు ఏం ఇంటెన్షన్స్ తీసుకున్నావు, అందరితో పాటు ఏం చేయడానికి, అందరితో పాటు ఇవ్వాలి వాళ్ళని డ్యూటీ యాజ్ పర్ టర్న్ ఇవ్వాలి. సరే నువ్వు ఏమన్నా ఎక్కువ చేస్తే నువ్వు కౌన్సిలింగ్ ఆమెను
పిలిచి కౌన్సిలింగ్ చేయి, లేదు మాట్లాడాలి. ఏదన్నా ఫాల్ట్ ఉంటే మా పేరెంట్స్ ని పిలు. పిలవును, కరెక్ట్. ఒకవేళ మీ పాప ఇలా చేస్తుంది, వాడితో ఇట్లా డ్యూటీ ఉద్యోగం, మేడం ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఈమె డ్యూటీ ఉందంటే కంటిన్యూ చేస్తారు వీళ్ళు. అది ఆమె కూడా తెలుసు. ఆమె నాకు ఒక టైంలో చెప్పింది, మేము అసలు పడుకోకూడదు కానీ డాక్టర్ నేను డ్యూటీ చేస్తాను, తను సీనియర్స్ వచ్చేసి వాడు రూమ్ వేసుకొని పండుకుంటాడు, నాకు వాష్రూమ్ కూడా పోనీయండి డాడీ అనేది. ఓహో, అంత ఘోరం నేను ఎక్కడ చూడలే. ఇంత ఇది యాక్చువల్ కొన్ని కొన్ని మా యూనిఫామ్ బ్రాంచ్లలో ఇలాంటి హరాస్మెంట్ ఉంటుంది, కానీ ఇలాంటి సివిల్ డ్యూటీలో కూడా హరాస్మెంట్ అని నేను వాళ్ళ కూతురు ఉన్నా కూడా నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళు భరించగలరా మా పాపకి అయినట్టు? నేను ఎక్కడ చూడలే ఇలాంటిది. సివిల్ డ్యూటీలో కూడా ఇలా మా దగ్గర కొన్ని ఉంటాయి. ఒక కొంచెం ఎక్కువ మాట్లాడింది అనుకో, నీ మేము డ్యూటీ ఉంటుంది కొన్ని కొన్ని, ఎందుకంటే కొన్ని కొన్ని డ్యూటీలో నీ నెసిటీ అవసరమే చేయాల్సిందే అంటారు. కొన్ని టైంలో అంటే నేను అసోసియేషన్లో కనీసం 12-14 సంవత్సరాలు చేసినాను, వాళ్ళ దగ్గర ఎక్కడో చట్టం విని ఉంటారు. నేను యాక్చువల్ నేను నన్ను ఇన్నాన్వస్గా అనుకుంటా, నేను అందరూ స్టాఫ్ ఫేవర్ ఎక్కువ ఉంటాను, నీకు వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ చూడాలని చూస్తాను. వాళ్ళు డ్యూటీ చేస్తారు కానీ ఫెసిలిటీస్ అట్ ద టైం ఫెసిలిటీస్ కూడా చూడాలని నాకు ఉంటుంది. సో వాళ్ళని కొన్ని కొన్ని చోట్ల వాళ్ళని ఇచ్చేస్తారు, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అనుకొని వాళ్ళకి రిపీటెడ్ డ్యూటీ వస్తుంటారు. ఓకే, కానీ అక్కడ మా దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఎమర్జెన్సీ కదా, మా డ్యూటీ 24 అవర్స్ కదా, మా దగ్గర ఉంటుంది అది. మేము చూపిస్తాం డ్యూటీ నెసిటీ అవసరమే ఎక్కువ, అంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా లీవ్ ఇవ్వరు, ఇక్కడ ఎమర్జెన్సీ చూపిస్తారు, డ్యూటీ అవసరమే. ఇక్కడ ఇది మరి హాస్పిటల్ కదా, ఇది మా దగ్గర, మేము దగ్గర, మా దగ్గర ఎమర్జెన్సీ ఆయనకు ఏమైనా స్టాఫ్ అవసరం ఉంది లీవ్ అడిగింది అనుకోండి, ఇంకా నాకు స్టాఫ్ లేరని చూపించేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు, ఇక ఏదో ఒకటి రెండు సార్లు అది కూడా ఎంత మాట్లాడినా ఒకసారి రెండు సార్లు చేస్తారు, మనకెందుకు అనుకుంటారు. కానీ ఇంత ఘోరం ఇది బయట ఇంత సివిలియన్స్ లో ఎట్లుందంటే నేను ఉంటే షాక్ తింటున్నామండి, ఇవన్నీ వింటూ షాక్ తింటున్నాం. ఇట్లా ఇంత హెరాస్ చేస్తారా? అసలు మా అమ్మాయి అసలు ఎవరు తెరు పోదు ఆమె, అసలు ఏమది ఎవరు ఆమెకు, మేడం ఆమెకు చాలా ఎదుటిని సాయం చేయాలనే ఉంటుంది, ఎప్పుడు కొడుతుంది నాకు. నేను ఆమె చేస్తూ ఆమె పని వాళ్ళ ఫ్రెండ్స్ పనులు నాకు చెప్పేది, చేయి డాడీ ఏమి, అరే ఏంద్రా నువ్వు, నాకు వేరే వేరే బిజీలో ఉంటాను, ఏదో పని పెడుతురా, అది నాకు కాని పని పెడితే నేను ఎట్ చేయను రా అంట. చెయ్యి డాడీ ఏమవుతుంది అంటుంది, ఫ్రెండ్స్ డాడీ చెయ్యి ఏమవుతుంది, సాయం చేస్తే మంచిదే కదా అని నాకు ఎక్కడెక్కడో నేను వేరే దగ్గర మెసేజ్ చేసేసి రిజర్వేషన్ చేయించేవాడిని. కనీసం ఆ రోజు ఫ్రెండ్స్ కూడా రాలేదు, రానివ్వలేదు. నేను ఒక ఇద్దరిది డాక్టర్ నాగ్పూర్ నుంచి వచ్చాను, వెహికల్ బుక్ చేసుకున్నారు అక్కడ నుంచి బండిలో, పార్సల్లో బండ్ని బుక్ చేసుకుంటే సాయంత్రం యాక్చువల్ డే అంటే నేను కూడా ఇది కాదు 17 అవర్స్ తర్వాత అంటే 5 గంటల తర్వాత డెలివరీ ఇవ్వరు, రేపు రాపు అంటారు. అలాంటిది మా అమ్మాయికి మీరు నేనున్నానని తెలిసి నన్ను చూసి మా అమ్మాయికి చెప్పి నా అమ్మాయితో నాకు చెప్పించింది, అరే మీరు అనుకుని అప్పుడే ఇప్పిస్తే అంటే చెప్తున్నాను అలాంటి హెల్పింగ్ నేచర్ కూడా మంది ఉండి కూడా ఏమన్నా ఎందుకు హెల్ప్ చేయలేదు ఆ టైంలో. అదే ఫ్రెండ్స్ ఉంటారు కదా, కనీసం వాళ్ళు కూడా వాళ్ళతో అంత భయపడేటోళ్ళు. రేపు మా పాప పోయింది కమెంట్ చేసిండు అర్థం కాలేదు. కనీసము ఇంకోటి మేడం, ఇంతమంది ఉంటారు కదా, ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు, ఏమా నువ్వు బుకే ఏందని అనాలి కదా, అనాలా వీళ్ళు ఎందుకు అనుకో, కనీసం హెచ్ఓడికి కూడా చెప్పరా వీళ్ళు పోయి ఇట్లా జరుగుతుందని. పోనీ పక్కోడు కూడా క్వశ్చన్ వేయచ్చు. ఎన్ని రకాల అసలు ఎన్ని రకాల డౌట్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటే, అన్ని డౌట్స్ గానే ఉన్నాయి. మాకేం చేసింది, నేను MBBS కాదు, ఈ క్వశ్చన్స్ అన్ని సిపి ద్వారా వెళ్ళినాయి. ఆల్రెడీ సిపి మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు, మీరు ఎందుకు ఇది అనలేదు, వాళ్ళు ఇంత ఘనం చేస్తుంటే మీరు ఎందుకు వారించారు అని కూడా నడిచినాయి అవన్నీ. కానీ నేను అవి ఇప్పుడు అదే మా పాప సీట్ వదిలితే మేడం 50 లక్షలు కట్టమని మా బాండే రాసిర్రు. ఇప్పుడు మా పాప ఇట్లా జరిగింది,
మెండ నాలుగు కోట్లు ఇప్పుడు అమ్ముకుంటారు. ఈ హెచ్ఓడి ఈ నాగార్జున రెడ్డి నాగార్జున రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు రాశారు. ఈ ఉన్న దగ్గర నాగార్జున రెడ్డి ఉన్న దగ్గర అంతకుముందు చేసి వచ్చాడంట అక్కడ, మళ్ళీ అదే కాలేజీ పంపారండి. ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఉందా? ఇక యాక్చువల్ ఏమైందంటే మేడం, ఇక నేను అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా అన్నది కాదు. ఆల్రెడీ ఈయనకు 3 మంత్స్ ముందే పోస్టింగ్ అయింది, ఇన్ఛార్జ్ పోస్టింగ్ అక్కడే అయింది. క్యారీఅవుట్ కాల ఇక్కడ ఎవరు లేక ఇక్కడ లుక్ ఆఫ్టర్ అక్కడే యాక్చువల్ క్యారీఅవుట్ పోయాయి. ఇప్పుడు క్యారీఅవుట్ చేసాను. పృథ్వీ నేను ఒకటి విన్నానమ్మా, మరి అంటే నిన్ను అడగటం కంటే నాన్నగారిని అడగటం కరెక్టేమో, అంటే అమ్మాయిని శారీరకంగా కూడా హింసించారు, ఆడుకున్నారు అని కొంతమంది మాట్లాడారండి. అదంతా జరిగిందని ఏమన్నా మీకు డౌట్? మాకైతే తెలియదు అది. లే మేడం, అంత అసలు అట్లా పోదా అట్లా చేశారు అని బలవంతంగా చేశారు అని. మేడం ఆ రాత్రి అనేది నాకు ఐడియా లేదు, నేను అంటున్నాను అదే కదా. ఇప్పుడు ఇక్కడ కమలి ఉంది అనడము, దెబ్బ తగలడం అనేది మాకు డౌటు. ఆ రాత్రి అనేది ఏమనేది మాకు తెలియదు. కాకపోతే ఆ రూట్లో మేము అంత అనుమానం లేదు. ఎందుకంటే అది ఎందుకు ఓటీ, అది ఓటీగా ఉంటుంది కాబట్టి మాకు ఆ డౌట్స్ ఏం లేవు. అలాంటిది ఏం లేదు, ఆమె అలా ఉండదు. దానికి అంటే అలా కూడా ఇబ్బంది పెట్టారు అని అన్నారు. వీడు ఏ ఉద్దేశంగా ఆమెను అరెస్ట్ చేసిండు? నేను అనేది ఏంది, కొన్ని కొన్ని దగ్గర ఉంటాయి, ఏమైనా ఎలా అరెస్ట్ చేస్తే నాకు లొంగుతుంది అనేవాళ్ళు కూడా అదే ఉంటాయి. ఇప్పుడు లాస్ట్కి విసుగు వచ్చేసి ఏం సార్ అనేది కాలు పట్టుకుంటారు కొందరు. వేరే దాంట్లో మన కొన్ని ఉంటాయి. మా వాళ్ళు కూడా పిచ్చెక్కిపోయి లాస్ట్ కాలు పెట్టుకుని నన్ను క్షమించేశారు, నన్ను వదిలేశారంటే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈయన ఎందు ఏ ఉద్దేశంగా అరెస్ట్ చేసిండు అనేది నాకు తెలియట్లేదు. ఏ ఉద్దేశంతో అంత టార్చర్ పెట్టాడు, ఏ ఉద్దేశంతో అంత హెరాస్ చేశాడు అనేది, మరి ఏ ఉద్దేశంగా హెరాస్ చేసిండు అనేది ఇక ఆయనకి తెలియాలి, ఆయన చెప్పాల్సిందే. మాకు మా పాప అయితే లేదు చెప్పడానికి, దాంట్లో అయితే లేదు. ఆ రోజు అనేది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆ రోజు బలవంతం అనేది ఓటీలో ఒక్కళ్ళు అయితే ఉండరు. అవును, చాలామందే ఉంటారు ఓటీలో, కనీసం ఉంటారు నలుగురు ఐదురు అయితే ఈజీగా ఉంటారు. ఈజీగా 7-8 మంది ఈజీగా ఉంటారు. పేషెంట్లు ఉంటారు తక్కువ అనుకున్న, బయట పేషెంట్స్ సంబంధించిన అటెండర్స్ బయట ఉంటారు. పేషెంట్లు ఉండరు, అటెండర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు. అవును, ఈమె ఇక్కడ జూనియర్స్ ఉంటారు. అవును, ఈయన ఇక్కడ సీనియర్స్ సీనియర్స్ ఉంటారు. ఆయన సమక్షంలో వీళ్ళు అటెండ్ చేసేది ఆపరేషన్ ఆయనే. బట్ వీళ్ళు కూడా అక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఏమైనా బాడీ రియాక్షన్ అవుతుందా అని చూసుకుంటూ ఉండాల్సిందే. సో వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది అక్కడ అలా ఉండకపోవచ్చు, జరిగి ఉండకపోవచ్చు, అది ఉండదు. ఏదైనా అన్నట్టు లేదు కదా, అమ్మాయి లేనప్పుడు ఏం తెలుస్తాయి. నా కాకపోతే ఏంటంటే మేడం, నాకు నేను ఎక్కడ డౌట్ పడుతున్నానంటే, ముందు రోజు నేను కంప్లైంట్ ఇచ్చినాను, రేపటి నుంచి ఎంక్వైరీలు స్టార్ట్ అయిపోతుంది, బయటపడుతుంది అని ఎక్కడో భయం అనేది, ఎక్కడో భయం అనేది ఉండి ఏదన్నా చేసిండా ఇంకో అంటే, ఇప్పుడు రేపటి నుంచి నాకు నేను బ్లేమ్ అయిపోతా, నాదంతా బయటపడుతుంది, నాకు కంపల్సరీ రేగింగ్ అకౌంట్లో కేసు అవుతుంది అని ఊహించుకునేవాడు. వాడే ఇంజెక్షన్ స్వతహాగా ఆమెనే సూసైడ్ చేసుకుని అయిపోతే ఏది బయటికి రాదు కదా, ఇప్పటికి కూడా ఏం కంప్లైంట్ కాలేదు కదా అని చేసి. అందరిలో కూడా డౌట్ ఉందండి, ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చుకోవటం అనేది అంత ఈజీ థింగ్ కాదు. అసలు ఐవి అసలు కష్టం, ఎక్కియాలి నరం. మనం మామూలుగా ఇంజెక్షన్ చేస్తుంటే కూడా ఇట్లా పట్టుకోమంటారు మనం, లేదంటే ఇక్కడ అదేస్తారు, బ్యాండ్ వేస్తారు, టైట్ గా బయటికి వెళ్తుంది నరం అనేది బయటికి వెళ్తుంది. అదే, లేకపోతే కొడతారు దాన్ని. అవును, ఇలా ఇలా టచ్ చేసి బయటకు ఉబ్బాక అప్పుడు తర్వాత బయటికి తీస్తారు. అవును, ఐవి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు, ఇంజెక్షన్ ఈజీ కాదు. ఇంకోటి అక్కడ ఇప్పుడు వీళ్ళు ఏదో మెడిసిన్ అన్నారు, మెడిసిన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈమెకు యాక్చువల్ ప్రాక్టికల్ కిట్ ఉంటుంది, కానీ అది హాస్టల్లో ఉంది. ఓహో, ఈమెతో లేదు, ఈమెతో లేదు, ఈమె దగ్గర అమ్మా
ఉన్నాయంటున్నారు. ఎక్కడికి నేను చెప్తాను మేడం, యాక్చువల్ వీళ్ళ దగ్గర ఆడ దొరకదు, అది అండర్ అకౌంట్లో ఉంటుంది. అక్కడ సింగిల్గా ఇండివిజువల్గా దొరకదు. వీళ్ళకి ప్రాక్టికల్ కిట్ హాస్టల్ ఉంది, అది నాకు తెలుసు. అక్కడ హాస్టల్ కిటికీలో పడి ఉంటాయి. కార్డ్ ఇవ్వడానికి పోయినప్పుడు పైకి ఎక్కిన హాస్టల్లో ఆమె బెడ్ పక్కనే ఇట్లా వరుసగా పెట్టింది. ఏంద్రా ఇటు పెట్టినవు అంటే, ఇవి మేము ప్రాక్టీస్ చేసుకుంటాం మమ్మీ, నీకు టైం ఏమి ఉండదు, ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటావే అని అన్నాను కూడా. అవి అక్కడే ఉన్నాయి, సీల్డే ఉన్నాయి. యాక్చువల్ అవి తీయలేదు, అది కూడా సీజ్ చేసిండ్రు. ఉన్నాయి రూమ్ లో, మేము చూసాము. మరి ఈమె బ్యాగ్లో అసలు ఏమీ లేదు, ఒక్క థైరాయిడ్ బాటిల్, థైరాయిడ్ టాబ్లెట్ బాటిల్ నేను యాక్చువల్ మార్నింగ్ చూసిన. థైరాయిడ్ బాటిల్ కూడా సైడ్ ప్యాకెట్లో ఉందని కూడా చెప్పిన, అది ఉంది, అదే అక్కడే ఉంది, అది చూసిండ్రు. థైరాయిడ్ ప్రాబ్లం ఒక్కటే కదా తనకు, అది మిగతా ఏం లేదు ఆమె దగ్గర. అవి కూడా నేనే తెస్తా మేడం మా రైల్వే హాస్పిటల్లో. అవునా? నేను బీపీ టాబ్లెట్ పోయినప్పుడు మాకు బుక్ ఉంటది, బుక్ చూపించేసి మామూలు హాస్పిటల్లో డాక్టర్లకు చెప్పేసి మేమే తెచ్చుకుంటాం. మరి ఎలా ఇంజెక్షన్ అనేది అర్థం కాదు. అది పోనీ మెడిసిన్ ఎడికెల్ వస్తుంది, అకౌంటబుల్ కదా మెడిసిన్. అసలే కొంచెం జూనియర్స్ కదా, ఇంకా సీనియర్స్ ఉన్నారు తీసుకోవడానికి కూడా లేదు. ఈమె తీసుకోవడానికి లేదు, మరి ఈమె దగ్గర ఎట్లా పోనీ తీసుకుంది. నీడిల్ ఏడుంది? నీడిల్ లేదు, ఇప్పటి వరకు నీడిల్ లేదు. అక్కడ మాకు తను ఇంజెక్షన్ తీసుకుందని హెచ్ఓడి చెప్పిండు, ప్రిన్సిపాల్ చెప్పి, అది పోలీస్ వాళ్ళకి చెప్పట్లేదు. వీళ్ళు పోలీస్ వాళ్ళకి చెప్పట్లేదు. చేసుకుంటే ఆ ఇంజెక్షన్ కు సంబంధించిన సిరంజు ఇంజెక్షన్ అన్నీ ఉండాలి కదా, లేవా? నాకు హెచ్ఓడి ఏమన్నాడంటే పోగానే ఆమెకి ఏదో ఇక్కడ పెయిన్ వస్తుందని ఇంజెక్షన్ తీసుకొని పడుకుందట. అంత ఇదైంది, మీరు కూర్చోండి, మీరు టెన్షన్ పడకండి, మేము చూస్తున్నాం చేస్తున్నాం అన్నాడు. కానీ ఆ తర్వాత ఇది పోలీసుల దగ్గర ఈ మాట రాలేదు. నేను అది ఆల్రెడీ చెప్పిన, అంటే నేను పోలీసుల దగ్గర నాకు ఇది చెప్పిండు, మీకు ఎందుకు చెప్పలేదు? నీడిల్ అయితే దొరకాలి కదా, బ్యాగ్ లో వేసుకున్నా చోట అక్కడ దొరకాలి, ఇంజెక్షన్ దొరకాలి, సిరంజి దొరకాలి. అక్కడ నుంచి ఏడికి పోదు, కాటన్ కూడా పెట్టాం కదా, అది కూడా ఉండాలి. ఇట్లా కట్ చేసి కదా చేస్తారు, వాటర్ అయినా అది కొంచెం బ్లడ్ అయినా వస్తుంది. కొంచెం అసలు చిన్న పిక్ చేసినప్పుడు చిన్నది పడుతుంది, చిన్న హోల్ పడుతుంది, మరి అదైనా కనిపించాలి. నీడిల్ లేదు, ఇప్పటి వరకు నీడిల్ లేదు. అది మరి నెడిలో ఎవరు తీసుకెళ్తారు? ఆమె పడిపోయింది కదా. అసలు సిరంజితో ఆమె మీద ఆమె ఫింగర్ ప్రింట్స్ కూడా రావాలి. అసలు అదే దాని మీద రావాలి, అక్కడే ఉండి ఉంటది. ఆమె వేసుకున్నా ఇట్లానే పడిపోయి ఉంటది, ఎంబటే అక్కడే ఉండాలి. అది అక్కడే ఉండాలి, దాని మీద చూస్తే దాన్ని జాగ్రత్తగా పెట్టి పోలీసులు తీసుకోవాలి, ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. అదే అంటున్నా నేను, ఎక్కడికి పోతుంది నెడి లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళు కరెక్ట్ ఉన్నోళ్ళని ఇంటరాగేట్ చేస్తే ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని పట్టుకుంటే పేరెంట్స్ అందరూ పోయేదాకా అన్ని క్లీన్ చేసేస్తారు. ఏమీ లేవు మీకు, మీకు ఇది అమ్మాయి ఈ పరిస్థితుల్లో ఉంది, మరి పోలీసు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయలేదు, పేరెంట్ కి ఎందుకు ఫోన్ చేసినా కూడా క్వశ్చన్ వేసిండట. మరి ఏమున్నది, వాళ్ళు ఏమంటారు, మీకు మీకు 100% మేము న్యాయమే చేస్తాం, వాడికి శిక్ష పడేటట్టే చేస్తాము. శిక్ష పడడం కాదు, ఆయన ప్రస్తుతం మేడం మాకు సిపి సార్ మీద ఆయన సమక్షంలో ఎంక్వైరీ నడుస్తుంది, ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన చాలా కేసెస్ చాలా బాగా డీల్ చేసే వ్యక్తులండి, చాలా న్యాయంగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తి. ఏటికి కూడా లొంగర్ అసలు ఆయన, మాకు చాలా కేసెస్ లో చూసాం మేము. ప్రభుత్వం రంగనాథ్ కూడా మా బాబు అమృత ప్రణయ్ వాళ్ళ కేసు కూడా ఆయన హ్యాండిల్ చేశారు. సో నాకైతే వాళ్ళ మీద నమ్మకం ఉంది. బట్ ఇక నేను అనేది ఏంటంటే అయిపోయి మా పాప అయిపోయింది అయిపోయింది, కానీ ఇంకో ఇంకో ఇలాంటి ప్రీతి జరగకూడదు, ఇంకోసారి జరగకూడదు. అంటే కరెక్ట్ శిక్ష, కరెక్ట్ శిక్షిస్తే ఇంకో ఇంకో ర్యాగింగ్ అనేది కూడా ఇంకోటి చేయడు. వీడిని ఊరి తీస్తే, వీడు చస్తేనే ఇంకోటి చేయడు, లేకపోతే వాడు బయట బతికి బయటపడ్డాడు అనుకో, ఏ అంతే కదరా అనేసి ఇంకా జనాలు అనుకుని ఇంకెక్కువైతే. మేము అదే కోరుకునేది, వాడికి ఎట్లయినా చేయవలసిందే, ఎంత లేట్ అయినా సరే. ఇక మాకు మా పాప ఉన్నదంతా అమ్మేసి మొత్తం ఇది చేసినాం,
ఎందుకంటే ఆ పొజిషన్ లో ఉన్న ప్రభుత్వం మాకేమన్నా సాయం చేస్తే మా బాబుకి పాపకి మాకు లేకపోయినా పర్వాలేదు. మా బాబుకి పాపకి వాళ్ళ పాప ఎంత హోదాలో ఉందో అదే హోదాలో మాకు కొంచెం గవర్నమెంట్ హెల్ప్ చేయాలని, అందరి పార్టీ అందరూ హెల్ప్ ద్వారా చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఏం కనబడుతుంది మేడం అటు అటు మొత్తం అంటే ప్రీతి ఫ్యామిలీ తక్కువ అవ్వద్దు. నేను చచ్చిపోయినా నా హోదాలోనే ఉండాలి అని మా పాప అనుకోవాలి. ఆమె పేరున మేము బతకాలని అనుకుంటున్నాం. ఏదైనా సరే మీకు త్వరలో న్యాయం జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నానండి. కొంచెం ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం నుంచి అందాల్సిన మీ సాయం కూడా త్వరలో అందుతుందని కూడా ఆశిద్దామండి. అదే ఆశ ఉంది మాకు. ఇప్పుడు పాప అయితే పోయింది, ఎట్లాగో రాదు, ఆమె హోదాలో మేము తిరిగి రాదు. మాకు ఏదో ఒకటి చేయాలి, మాకు చేయకపోయినా ఇద్దరికి చేస్తే. సరే అండి, థ్యాంక్ యూ.